ದರ್ಶನಾದಭ್ರಸದಸಿ ಜನನಾತ್ ಕಮಲಾಲಯೇ ಕಾಶ್ಯಾಂತುಮರಣಾನ್ ಮುಕ್ತಿ ಸ್ಮರಣಾತ್ ಅರುಣಾಚಲೇ. ಈ ನಾಲ್ಕು ಶೈವಕ್ಷೇತ್ರಾಲೇ. ಈ ನಾಲ್ಗಿಂಟಿಲೋ ಮೊಟ್ಟಮೊದಟಿದಿ ದರ್ಶನಾದಭ್ರಸದಸಿ. ಮೀರು ವೆಳ್ಳಿ ಚಿದಂಬರ ಕ್ಷೇತ್ರಂಲೋ ಎಲಾ ದರ್ಶನಂ ಚೆಯ್ಯಾಲೋ ಅಲಾ ದರ್ಶನಂ ಚೆಯ್ಯಗಲಿಗಿತೇ. ಅಲಾ ಚೆಯ್ಯಗಲಿಗಿನಟುವಂಟಿ ವಾಡು ಈಶ್ವರನು ಯೊಕ್ಕ ಅನುಗ್ರಹಮು ಚೇತ ಪಾಪರಾಶಿನಿ ಧ್ವಂಸಂ ಚೇಸ್ಕೊನಿ ಮೋಕ್ಷಾನ್ನಿ ಪೊಂದುತ್ತಾಡು. ಇಕ್ಕಡ ಸಾಧಾರಣಂಗಾ ಒಕ ಅನುಮಾನ ಉಂಟುಂದಿ, ಏಮಿಟಂಡಿ ವೆಳ್ಳಿ ಒಕ್ಕಸಾರಿ ಅಲಾ ದರ್ಶನಂ ಚೇಸಿನಂತ ಮಾತ್ರಂ ಚೇತನೇ ಚೇಸಿನಟುವಂಟಿ ಪಾಪರಾಶಿ ಅಂತಾ ಧ್ವಂಸಮೈಪೋತುಂದಾ ಅನಿ. ಪೆದ್ದ ದೂದಿ ಕುಪ್ಪ ಒಕಟಿ ವೇಶಾನನುಕೋಂಡಿ, ಪರ್ವತಮಂತ ದೂದಿ ಕುಪ್ಪ ವೇಶಾನನು, ಅಂದులోకి వెళ్ళి ఒకే ఒక్క నిప్పు నిరుసు ఒకటి పడింది. చాలదా ఆ దూది పర్వతం కాలిపోవడానికి? భగవంతుని యొక్క అనుగ్రహంతో కూడుకున్నటువంటి కటాక్ష వీక్షణము చాలు మన పాపరాశి ధ్వంసమైపోవడానికి. అలా ధ్వంసం అవడానికి కారణాల్లో ఒకటి చిదంబర క్షేత్ర దర్శనం. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు, అపరశివావతారులు, మహాపురుషులు ఎవరి పేరెత్తినంత మాత్రం చేత పాపాలు కూడా నశిస్తాయో అటువంటి మహాపురుషులు చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారు దక్షిణ దేశంలో ఉన్నటువంటి చిదంబర క్షేత్రానికి, ఉత్తర క్షేత్రంలో కూడా ప్రతిబింబస్వరూపమైనటువంటి క్షేత్రాన్ని ఒకచోట ప్రత్యేకంగా కట్టించడం జరిగింది. తనని ఆశ్రయించినటువంటి అంతేవాసుల ద్వారా చిదంబర క్షేత్రం అంత గొప్ప క్షేత్రం.